గుర్తించలేకపోయానని చెల్లెలు చెప్పింది. అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే ప్రతిపక్ష నేతగా ఉండి కోర్టుకెళ్ళి ఎవరు ఈ విషయంలో మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎవరని అడుగుతున్నా. సిబిఐ కావాలని అడిగావా లేదా? సిబిఐ వద్దని మళ్ళీ నాటకాలు వేసావా లేదా? సిబిఐ అధికారుల పైన కేసులు పెట్టావా లేదా? ఇలాంటివన్నీ చూస్తే తమ్ముళ్ళు ఒకటి రెండు కాదు. ఇంకో పక్క వాళ్ళ చెల్లెలు సిబిఐ అనుకొని అడిగితే నాకేం బాధ లేదు, 11 కేసులు ఉన్నాయి, ఇది వేస్తే 12 కేసు అవుతుంది. కానీ అవినాష్ రెడ్డి మాత్రం బీజేపీకి వెళ్ళిపోతాడు కాబట్టి నేను వెయ్యలేనని చెప్పారా దొంగ? ఎవరు నేను అడుగుతున్నా ఇప్పుడు, ఇది నాటకం. ఈరోజు నాటకం ఆడుతున్నాడు జగనాసుర రక్త చరిత్ర. ఇదే సాక్షి గెజిట్ ఇది. నీకు ధైర్యం ఉంటే రా, పెనుగొండకు రా, కదిలి రా, పిలిపించా రా, కదిలి రా. చర్చకు రా, కదిలి రా. ఎవరు వివేకాను చంపారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మీకు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మీకు ఏమయ్యా తమ్ముళ్ళు, హత్యలు చేసేవాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా? అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ ప్రాణానికి రక్షణ ఉందా? మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా? నాకు